జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఇంత కక్ష, ఎందుకు ఇంత ద్వేషం? జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల, పేదల సంక్షేమం పట్ల, పేద పిల్లల విద్యను విద్యావంతులను చేయడం పట్ల, ఏదైతే పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది నేను చూశాను స్వయంగా, డైలీ కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా తమ పిల్లల్ని బాగా చదివించుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలని చెప్పి అవసరమైతే ఒక పూట పస్తుండి తమ కష్టపడిన డబ్బులన్నీ కూడా వెచ్చించి ప్రైవేట్ కాన్వెంట్లలో చదివించడానికి పంపించడం చూశాను. వాళ్ళందరి కోరిక ఏంటంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుకోవాలి, మంచి చదువులు చదవాలి, ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వెళ్ళగలగాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఒక గ్లోబలైజేషన్, అంతా గ్లోబలైజేషన్ ఒక కుటీర ఒక గృహంలాగా అయిపోయింది. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక కుటీరంలాగా అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు ఎంతోమంది విదేశాలకు వెళ్ళి ఎంతోమంది రాణిస్తున్న వాళ్ళని చూసి మన పిల్లలు కూడా అలా ఎలా అని ఆశపడుతూ ఉంటే, వాళ్ళ కోరిక నెరవేర్చడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి డిజిటల్ డాష్బోర్డులు పెట్టి బైజూస్ లాంటి కంటెంట్ పెట్టి, ఎందుకంటే అది ఒక కోటీశ్వరులు పిల్లలు, ఒక కోటీశ్వరులు కందే ఒక వసతులన్నీ కూడా పేదవాళ్ళకే అందించి పేదవాళ్ళ యొక్క సొంతింటికి అలా నెరవేర్చే కార్యక్రమం, రైతులకి వెన్నుముక ధైర్యం, మొన్న ఏదైతే వర్షాలకి తడిసిపోయిన ధాన్యం కొయ్యకు ముందే సుమారు 70-80% నూక శాతం వచ్చేస్తూ ఉంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 100 రూపాయలు 150 రూపాయలకు కూడా బస్తా కొనలేదు రైస్ మిల్లర్స్ ఎవరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అండగా నిలబడి రైతుల దగ్గర పూర్తిగా మద్దతు ధరకే ధాన్యం తీసుకునేటట్టు చర్యలు తీసుకుంటే ఒక రైస్ మిల్లర్స్కి, రైతులకి సంబంధించి ఏదన్నా చిన్న ఒప్పందాలు ఏదన్నా జరిగి త్వరితగతిన వాళ్ళందరూ కూడా దించుకోవడానికి అవకాశాలు కల్పిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రభుత్వం రైతులకి అన్యాయం చేసిందంటారా? గిట్టుబాటు ధర అందడం లేదని మీరు చెప్తారా? రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఎవరు ప్రకటిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా? కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా? అరే, ఏ అవగాహన లేకుండా ఏదైతే పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన, డ్వాక్రా అక్క చెల్లెమ్మల పక్షాన, బడికెళ్ళే పిల్లల పక్షాన, వాళ్ళ భవిష్యత్తు పట్ల ఆకాంక్షతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి మీద ఇంత కక్ష, ఇంత కార్పణ్యం ఏంటి? ఎందుకు ఆ ఉక్రోషం? ఏమిటా మాటలు? వైసీపీ నా కొడకల్లారా అని అంటారు మీరు, పేక పిసికి చంపేస్తానంటారు, బట్టలు ఊడదీసి కొడతానంటారు, మక్కిలు ఇరగదీసి తంతానంటారు, డైరెక్ట్గా బెనిఫిషియర్కి ఒక పెన్షన్స్ కానీ ఒక సంక్షేమ కార్యక్రమాలు కానీ డిబిటి ద్వారా ఎక్కడగా అవినీతికి తావు లేకుండా వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. మీరు వాలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీరు స్వయంగా తెల్లవారు గట్ల 5 గంటలకే వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందిస్తూ ఉంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో ఓ పెన్షన్ తీసుకోవాలంటే కనుక ఎక్కడో చెట్ల కిందో అరుగుల మీద కూర్చుని గంటలు దరిబడి, ఎండ అయితే ఎండలోను, వాన అయితే వాన.